హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కష్టాలు తప్పేలా లేవు. ఆయన పైన వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి, ఏపీ సిఐడి ప్రధానంగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళు అల్లర్ల కేసు ఆయన మీద ఇమీడియట్గా ఉన్న కేసులుగా చూడాల్సి ఉంటుంది. ఈ కేసులు కూడా ఆయన విచారించడానికి సంబంధించి ఆయనపైన ఎఫ్ఐఆర్ నమోదు, ఆయన కస్టడీ ఇవన్నీ కూడా కోరేపరిస్తుంటుంది. ఈ కేసులన్నింటిలోనూ ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో 3వ తారీఖున దీనిపైన విచారణ జరగబోతుంది. 3వ తారీఖున టీడీపీ అధినేతకు రిలీఫ్ వస్తుందనే గంపెడ ఆశతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆయనకు సంబంధించిన పిటిషన్ క్వాష్ చేయడంతో పాటు బెయిల్కి సంబంధించిన రిలీఫ్ కూడా దొరుకుతుందనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అంతా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు మరింత ఆందోళన కలిగించే, మరింత ఇబ్బందిని కలిగించే మరొక వార్త ప్రస్తుతం అందుతోంది. ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన ఓటుకు నోటు కేసులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పాత్ర పైన గతంలో చాలా విమర్శలు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాజకీయ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున విమర్శల దాడి ఆ సమయంలో చూశాం. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ని తమకు, తమ అభ్యర్థికి ఓటేయమని అడగడం కోసం వెళ్ళి అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు అనేది అలిగేషన్. అక్కడ డబ్బులు, రేవంత్ రెడ్డి గారు, స్టీఫెన్సన్ ఇంట్లో, ఇవన్నీ వీడియోస్ బయటకు వచ్చాయి. మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి, అన్నీ చూశాం. ఆ తర్వాత కేసు విచారణ కొంతకాలం వేగంగా జరిగినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఈడీ ఈ మనీ ఎలా వచ్చిందనే అంశానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మనీ ఫ్లోలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అని తేల్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేర్చాల్సిందేనని. ఆ పిటిషన్ 4వ తారీఖున సుప్రీంకోర్టు ముందు లిస్ట్ అయి ఉంది. 4వ తారీఖున ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో సుప్రీంకోర్టు విచారణలో గనక సుప్రీంకోర్టు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చేర్చండి, ముద్దాయిగా చేర్చండి అని డైరెక్షన్ కనుక ఇస్తే, అది తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బగా చూడాల్సిన అవసరం ఉంటుంది, ఓ బిగ్ షాక్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. లేదు, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు దాన్ని రిలీఫ్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి గతంలో తెలంగాణ సిఐడి కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ డిమాండ్ చేసింది, సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కోరింది, సుప్రీంకోర్టును కూడా కోరింది ఇదే అంశానికి సంబంధించి. సో అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వలేదు, దానికి సంబంధించిన పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 4వ తారీఖున రాబోతున్న పిటిషన్లో ఏం జరగబోతుంది అనేది మరింత ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీ అధినేత ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో, ఆయనకు సంబంధించి వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ఒకసారి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న క్రమంలో ఆ వ్యక్తిపైన వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి ఇమీడియట్గా అతనికి రిలీఫ్ దొరకటం కష్టమవుతుంది. గతంలో చాలా కేసులు ఈ రకంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వరుసగా కేసుల కారణంగా 16 నెలల పాటు ఆయన జైల్లోనే ఉంటూ వివిధ రకాల కేసుల్లో విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. వివిధ రకాల కేసుల్లో సిబిఐ, ఈడీ ఆయన్ని కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి చూశాం. ప్రస్తుతం అదే పరిస్థితి టీడీపీ అధినేతకు కలుగుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టులో 3వ తారీఖు ఏమైనా రిలీఫ్ వచ్చినా రాకపోయినా 4వ తారీఖు దీంట్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మేజర్ బ్రేకింగ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఓటుకు నేటు కేసు ఇక మరుగున పడిపోయింది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంతా భావిస్తున్న తరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, టీడీపీ అధినేతకు దానివల్ల ఇబ్బంది ఉండదు అని భావిస్తూ వస్తున్న టైంలో ఆలా షెడ్ని ఈ కేసు ఇప్పుడు లిస్ట్ అవ్వడం అంటే దీని వెనక ఏముంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆలా షెడ్ ఇన్ని రోజులుగా, దాదాపు 4-5 సంవత్సరాలుగా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ కేసును తెరపైకి తీసుకురావడం వెనక ఉద్దేశం ఏంటి? క్యాజువల్గా సిస్టమ్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం క్యూలో ఉన్న కేసుగా లిస్ట్ అయిందా, లేకపోతే క్యూలోకి ఎవరైనా తీసుకొచ్చి ఆ కేసుని ఇన్సిస్ట్ చేశారా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత కేసులు, వీటన్నిటి గురించి చర్చిస్తున్న క్రమంలో ఓటుకు నోటు అంశం తెరపైకి రావడం అనేది ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ని, మరింత ఉత్కంఠని పెంచుతోందనే విషయం అర్థం చేసుకోవాలి.